ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థికి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్ గుండు కొట్టించిన నిర్వాకం ఆలస్యంగా వెలుగు చూసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం వైద్య కళాశాలలో MBBS మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందారు. హాస్టల్లో ఉండేందుకు ఈ నెల 12న ఖమ్మం వచ్చాడు. హెయిర్ స్టైల్ వెరైటీగా ఉండడంతో తోటి విద్యార్థులు హేళన చేశారు. తక్షణమే సాధారణ కటింగ్ చేయించుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో అతను ఖమ్మం నగరంలోని ఒక క్షౌరశాలలో జుట్టును సరిచేయించుకున్నారు. అప్పటికీ కటింగ్ సరిగ్గా లేదని విద్యార్థులు అతన్ని వదలలేదు. విషయం తెలుసుకున్న యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ సీనియర్లను మందలించాల్సింది పోయి బాధితుడిపైనే మండిపడ్డాడు. జుట్టును ఇష్టం వచ్చినట్టు కట్ చేయించుకుంటే ఎలాగంటూ ఈ నెల 12న రాత్రి 8 గంటల సమయంలో తానే స్వయంగా తీసుకెళ్లి గుండు గీయించాడు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఈ నెల 13న ప్రిన్సిపల్ రాజేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్ను ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ను కాపాడేందుకు సీనియర్ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి ఆయనకు అనుకూలంగా లేఖ రాయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ అందించడం సిద్ధంగా ఉన్నారు. ఎస్ అయ్యప్ప, ర్యాగింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోనియా, ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేస్తుంది. ర్యాగింగ్ పేరుతో విద్యార్థిని గుండు గురించిన సంఘటన వైద్య కళాశాలలో చోటు చేసిన ప్రస్తంభన విజువల్లో చూస్తున్నాం. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థికి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జి స్వయంగా గుండు కొట్టించిన నిర్వాహకం ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే ఈ నెల 12వ తేదీన ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇది వరంగల్ చెందినటువంటి విద్యార్థి, ఖమ్మం వైద్య కళాశాలలో MBBS మొదటి సంవత్సరం అయితే చదువుతున్నాడు. హాస్టల్లో ఉండేందుకు కూడా ఖమ్మం 12వ తేదీ వచ్చిన పరిస్థితి నేపథ్యంలో హెయిర్ స్టైల్ వెరైటీగా ఉండటంతో తోటి సీనియర్లు అంటే ఆ హెయిర్ స్టైల్ ని కట్ చేసుకోవాలని కూడా కటింగ్ చేయాలని కూడా ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నగరంలో కటింగ్ షాప్ కెళ్ళి ఆయన కటింగ్ కూడా చేపించుకున్న సంఘటన మనం చూస్తే అప్పటికే కటింగ్ సరిగ్గా లేదని చెప్పి కూడా విషయం వదలకుండా వాళ్ళని మరీ ఇబ్బంది పెడుతూ ఆ విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. ఆయన అప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ సీనియర్ ని మందలించకపోగా అతడిపై జుట్టు కట్ చేసుకోవాలని చెప్పి కూడా ఆ రోజు రాత్రి 8 గంటల సమయంలో స్వయంగా అతనే ఆ చౌరశాలకు తీసుకెళ్లి అతని గుండు కొట్టిన సంఘటన అయితే చోటు చేస్తుంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి చెందినటువంటి ఏదైతే విద్యార్థి 13వ తేదీ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు కూడా కంప్లైంట్ ఇచ్చారో ఈ నేపథ్యంలోనే పూర్తిగా దర్యాప్తు చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ర్యాగింగ్ కమిటీ నుండి బాధ్యతలను కూడా తొలగించిన సంఘటన అయితే మనం చూస్తున్నాం. అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ ని కాపాడేందుకు కూడా సీనియర్ విద్యార్థులు ఒత్తిడి తెచ్చి తనకు అనుకూలంగా కూడా లేఖ రాయించారు. దీనిపై కూడా విచారణ అయితే ప్రస్తుతం జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రిన్సిపాల్ ని కూడా వివరణ కోరారు. వాస్తవమైన కూడా రాజేశ్వరరావు డీఈఓకి తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాటికి క్రమశిక్షణ చర్యలతో పాటు వాళ్ళకి చర్యలు తీసుకోవాలని కూడా అటు తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి అయితే మొత్తం మీద పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు కూడా దీనిపై అవగాహన కార్యక్రమం గతంలో నిర్వహించిన పరిస్థితి నేపథ్యంలో అంతలోనే ఇలాంటి సంఘటన జరగడం తోటిగా దీనికి సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ని కూడా తీరుని కూడా వ్యతిరేకిస్తూ సర్వత్రా విమర్శలు అయితే చోటు చేసుకున్నాయి. గతంలో ర్యాగింగ్ పాల్పడిన సంఘటనలు చూసాం. మరోవారు ర్యాగింగ్ జరగడం తోటి కూడా మళ్ళీ మొదలైంది అన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ కట్టడి చేయాలని కూడా ఇప్పటికీ తోటి విద్యార్థులు కూడా చెబుతున్న పరిస్థితి మన ప్రశ్న చూస్తున్నాం సోనియా. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అయ్యప్ప.